టీడీపీ మహిళా ద్రోహి పార్టీ అని మంత్రి రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీలో కన్నా ఉన్మాదులు దేశంలో ఎక్కడైనా ఉన్నారా అని ప్రశ్నించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి రోజా మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్ ఇమేజ్ ను దిగజార్చారని టీడీపీ కుట్రలు చేస్తుందని మండిపడ్డారు. తమది మహిళా పక్షపాత ప్రభుత్వం అని పేర్కొన్నారు. చంద్రబాబు మహిళల కోసం ఒక్క పథకమైనా తెచ్చారా అని నిలదీశారు. సీఎం జగన్ కుటుంబం గురించి తప్పుడు మాటలు మాట్లాడితే నాలుక చీరేస్తామని మంత్రి రోజా హెచ్చరించారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నిరసనలు చేస్తున్నారని తెలిసింది. నాకు అర్థం కాలేదు ఆయన నిరసనలు ఎందుకు చేస్తున్నారో. ఈ రాష్ట్ర మహిళలంతా ఆశ్చర్యంతో చూస్తున్నారు. వాళ్ళు వేసిన ఒక బుక్ పేరు కూడా విన్నాను, ఊరుకో ఉన్మాది అంట. ఈరోజు రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ అనుకుంటున్నారు, అసలు తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళ ఉన్మాదుల కన్నా, తెలుగుదేశం పార్టీలో ఉన్న ఉన్మాదుల కన్నా ఈ దేశంలో ఎక్కడైనా ఉన్మాదులు ఉన్నారా అని ఈ రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారంటే సిగ్గుచేటు. తెలుగుదేశం పార్టీ సిగ్గుతో తల ఉంచుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మీరు చూస్తే గతంలో విజయవాడలో టీడీపీ నేత వినోద్ జైన్ 12 ఏళ్ల అమ్మాయిని సెక్షువల్ హెరాస్మెంట్ చేసినప్పుడు ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుంటే ఎక్కడికి వెళ్ళారండి ఈ చంద్రబాబు నాయుడు? ఆ రోజు ఎందుకు నిరసనలు చేయలేదని మేము అడుగుతున్నాం. అలాగే కొడుకు లోకేష్ పిఏ ఆ పార్టీలో ఉన్న మహిళలందరినీ కూడా వేధిస్తున్నారని, ఆ పార్టీకి సంబంధించిన మహిళా నేతలు ఆడపిల్లలు రోడ్డెక్కి వాళ్ళు ధర్నాలు చేస్తే ఆ రోజు ఎందుకు చంద్రబాబు నాయుడు నిరసనలు చేయలేదు, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలేదని నేను అడుగుతున్నాను.